బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయానికి సీఎం కు ధన్యవాదాలు తెలిపేందుకు కాకినాడ నుండి సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. కాకినాడలోని డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కోవిడ్ నిబంధనల మేరకు సమావేశాన్ని త్వరితగతిన ముగించివేశారు. ఈ సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ పై నాయకులు కార్యకర్తలు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. కరోనా కాలంలో నాయకులు కార్యకర్తలకు దూరంగా ఉండవలసి వస్తుందని దీనిని మరోలో భావించవద్దని అన్నారు. అలాగే మంగళవారం కాకినాడలో నిర్వహించనున్న బలహీన వర్గాల అపూర్వ గౌరవ సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ సూర్యకళా మందిరంలో బలహీన వర్గాల అపూర్వ గౌరవ సభ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మాన కృష్ణదాస్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లాకి 10:30 వస్తున్నారు. ఉదయం 10:30 నుంచి కాకినాడ స్మార్ట్ సిటీలో షటిల్ కోర్టు కట్టడం జరిగింది. బాలభవన్లో ఆ షటిల్ కోర్టు ఇనాగ్రేషన్కి, అదేవిధంగా ఏటిమగలో బోర్డు బిల్డింగ్ యార్డ్కి కూడా ప్రారంభానికి వస్తున్నారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో ఇంటరాక్షన్ అవుతుంది. దాని తర్వాత 2 గంటలకి ఏదైతే సంచలనాత్మకమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారో, బీసీలకు అందరికీ ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంచలన నిర్ణయం తీసుకుని సుమారు 56 బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ చైర్మన్ నియమించి వాళ్ళ డైరెక్టర్ని నియమించారు. వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం, తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం చేసే కార్యక్రమాన్ని రేపు 2 గంటల సూర్యకళా మందిరంలో పెట్టడం జరిగింది. మంత్రులందరూ, జిల్లా మంత్రులు విశ్వరూప్ గారు, కన్నబాబు గారు, వేణు గారు, కృష్ణదాస్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసే కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది. బీసీలకి, బీసీలు ఏ ప్రభుత్వానికైనా వెన్నుముక అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తూ రేపు మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు, ఈరోజు ప్రతి ఇంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి పథకం ఉంది. మా పిల్లల చదువులు బరువు అయిపోయినాయి అంటే అమ్మఒడి ఉంది. మాకు ఆరోగ్యం బాగోట్లేదంటే అన్ని జబ్బులు పెట్టిన ఆరోగ్యశ్రీ ఉంది. మా పిల్లలకి ఉండడానికి ఇల్లు లేదంటే ఇల్లు ఇవ్వటం జరిగింది. బియ్యం రావట్లేదు మాకంటే రేషన్ కార్డు ఇమీడియట్గా ఇస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కష్టం ఉన్న ప్రతి వాడికి నేనున్నానని జగన్మోహన్ గారు అనుంది. ప్రతి పథకంలోని ప్రతి పేదవాడిని కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా రేపు సభలో చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒక్కడి బట్టి ఖచ్చితంగా చెప్పగలం, ఇటువంటి జగన్మోహన్ గారి నాయకత్వం కింద పనిచేయటం మా అందరూ అదృష్టంగా నేను భావిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజలకి ఇన్ని పథకాలు అందించే అవకాశం కలిగేసినటువంటి కాకినాడ ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.